हाई अंडी वेलकम टू अवर स्टाइल सुनीत एला अंदर बहुत रेसीपी अच्छे चाल इंट्रेस्टिंग उ यूजुअल मन इल्लो पेंचुकुने मोक्कल नुंडि वच्चिन कायगूरलु मन चेसुकुंटे मन के तृप्ति उंटुंदि अदे काकुंडा एंत न्यूट्रिशन वाल्यूस फुल उठाई अदे विधंगा ना वेनकाल कनिपिस्तुंदि सारा मुनग चेट्टु ఆ మునగ చెట్టుతో ఉన్న ఆకుని తెంపి దాంతో పచ్చడి చేద్దాం. మునగ చెట్టులో అన్ని భాగాలు ఉపయోగాలేనండి, దానివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. పైన టెరస్ పైకి ఎక్కితే ఆకు చక్కగా కొయ్యడానికి అందుబాటులో ఉంటుంది. పైకి వెళ్ళి కోద్దాం రండి. రండి వెళ్తున్నాము. మునగ చెట్టు అదిగోండి, మునగ చెట్టు చూసారా చక్కగా చిగురు ఉంది. ఎక్కడ అయిపోతుందో ముదిరిపోద్దో అని తొందరగా చేసేద్దామని అనుకుంటున్నాను. సో ఆగండి, అది తెంపుదాం ఇప్పుడు. ఎంత ఇదంతా పోయినా ఇలా మొదలుకి వస్తేనా తెంపు. ఎలా తెరిపితే చిగురు వస్తుంది మళ్ళీ. ఇంకా ఇక్కడ మొత్తం చిగురేనా? సార్ సరిపోద్దా? సరిపోద్దు. చాలా సరిపోతుంది, సరిపోతుంది. చీర చక్కగా చూడండి, చీర ఎలా ఉందో. రండి వెళ్దాం. వేడి చూసారా, ఇది ఎంత లేత తెంపానో. తెంపేటప్పుడు కూడా మీరు ఇలా మనం కరివేపాకు దూసినట్టు చెట్టు మీద దూయకూడదు. ఇలా తెంచారనుకోండి, చక్కగా మనం ఎక్కడైతే అక్కడ తెంచాం ఆ మొదల నుండి కొత్త చిగురు పుట్టుకొస్తుంది. ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆకుని ఎలా దూయాలో చూపిస్తాను. మామూలుగా మనం కరివేపాకు ఎలా దూస్తామో సేమ్ అదే విధంగా ఎదగండి. ఇలా దూయాలి, ఇదిగో చూసారా, ఇదిగోండి కరివేపాకు మనం ఎలా దూస్తామో సేమ్ అదే విధంగా దూసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. చిగురు తెంపితే మంచిదన్నమాట, ముదిరిపోతే కొంచెం టేస్ట్లో కొద్దిగా చేదు వస్తుంది. సో చిగురు అయితే మంచిది. చూసారా ఇంత పెద్ద కాడ తెంపాను నేను, ఇదిగోండి ఇంత పెద్దది. ఇలా తెంపడం మూలాన ఏమవుద్దంటే అక్కడ కొత్త చిగురు పుట్టుకొస్తుంది. అది ఇలా మీరు చిన్న చిన్న కరివేపాకు తెంపినట్టు ఇలా తెంపకూడదు, ఇలా మొత్తాన్ని కాడతో పాటు తెంచుకుంటే మంచిదన్నమాట. చూసారా ఈజీ, చాలా తొందరగా దూసేయచ్చు. ఇది కడిగేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి, వాటర్ పైన తేలుతుంది, బరువు తక్కువ అన్నమాట ఆకులు. చూసారా ఇది, ఇప్పుడు దీన్ని కడుక్కుందాము. దీంట్లో ఇలా ఆకు వేసేసుకొని కడుక్కోండి. చూసారా ఎలా ఆకు మునగట్లేదు నీళ్ళల్లో, పైన తేలుతుంది. ఇంత దుమ్మేమని ఉంటుందని, మరి బయట ఉన్న చెట్టు కదా, ఆబ్వియస్లీ దుమ్ము పడుతుంది. కాకపోతే ఆర్గానిక్ లీవ్స్ అన్నమాట మనకి, ఇవి చక్కగా ఏ మందు మాకు లేకుండా పెరిగిన చెట్టు యొక్క ఆకులు. తక్కువద్దేమో అమ్మ, సరిపోద్దా? ఆకు దూసేసరికల్లా తక్కువ ఇద్దేమో అనిపిస్తుంది, కానీ అమ్మ అంటుంది సరిపోతుంది అని. చలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం దీంట్లోకి నువ్వులు వేయించుకుందాము. చూపించింద, ఇది నా రెసిపీ కాదు అమ్మ రెసిపీ. ఇది ఆల్మోస్ట్ 1/4 కప్ అంత నువ్వులు ఇవి. చూసారా నువ్వులు ఎంతే కాదు, ఎంతో కాదు, అందుకని ఒక 1/2 కప్. ఇంకొన్నినా కొన్ని వేస్తాను, ఇంకొన్ని ఇది ఇదిగోండి. ఓకే, 1/2 కప్కి కొద్దిగా తక్కువ, 1/4 కప్కి కొద్దిగా ఎక్కువ.
रोस्टेड अंटे रोस्टेड वेसुकोंडि डैरेक्ट गा ना रोस्ट चेसलेवु काबट्टि रोस्ट चेसुकुंटुन्नानु कोद्दि सेपु चिटपडाने वरकु वेयिंचुकोंडि अंते सरिपोतुंदि చూసారా ఇంట్లో మొక్కలు తినడం ఎంత శ్రేష్టం ఆరోగ్యానికి అయినా అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరండి చూసారా చిట్పడా అన్నయ్య ఇంకా ఆఫ్ చేసుకున్నాము ఇంట్లో అమ్మ ఖాళీగా ఉందని కూర్చొని సీరియల్ చూద్దామని మొబైల్ తీసుకుంది స్టార్ట్ చేసేసింది ఇంకా నా వీడియోలకు సౌండ్ వస్తది ఆపేసేయమంటే ఆపేసింది బాబు एक स्टव मीद पैन पेट्टुकोनी दांट्लोकी 3 टू 4 टेबल स्पून आयिल वेसुकोंडी मुनगाकु पच्चडिकी कोद्दिगा आयिल एक्कुंटेने बागुंटुंदंडी मरी तक्कुवतो चेस्ते अंत टेस्ट गा अनिपिदु ओकवेळ मीकु आयिल एक्कुव अनिपिस्तुंदंटे मीरु दीन्नी वाडंडी कोल्ड प्लस आयिल वाडंडी ले दाने गानिग नूने अंटारु अदि वाडंडी अप्पुडु मीरु कोंचेम అంటే మన కాన్షియన్స్ అంత బాదర్ చేయదన్నమాట ఓకే మంచి నూనె వాడుతున్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇప్పుడు వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది అబ్బా మునగాకు బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఇన్ని అన్ని కాదండి మనకు లేడీస్ అందరికి బాగా ఇష్టమైంది స్కిన్ అండ్ హెయిర్ కి చాలా ది బెస్ట్ అని చెప్పొచ్చు మళ్ళీ స్టమక్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటాయి కదా స్టమక్ సంబంధించి దాని కూడా చాలా బాగా పని చేస్తుంది బ్యాక్టీరియాని కిల్ చేయడంలో పని చేస్తుంది చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది అంతే కాకుండా క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ బోన్స్ మంచి బోన్స్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది మునగ చెట్టులో మునగ కాయ కంటే మునగాకు చాలా మంచిది అంటారు ములక్కాయలు మనం తింటాం కదా ములక్కాయలు ఆఫ్ కోర్స్ అదొక రకం ఇదొక రకం అనుకోండి కానీ మునగాకు ఇంకా శ్రేష్టం మునగకాయ కంటే మునక్కాయ కంటే మునగాకు చాలా మంచిది అన్నమాట చూసారా ఎన్ని బెనిఫిట్స్ అది మళ్ళీ ఎడిమాకి ట్రీట్ చేస్తుంది లివర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ మునగాకు ఒకటి కాదు రెండు కాదండి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని బెనిఫిట్స్ ఈ మునగాకులో అయిపోయింది చూసారా చక్కగా వేగిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకున్నాము దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను లేడీస్ మైతే మిగతా అన్ని ఏవి పట్టించుకోకపోయినా హెయిర్ అండ్ స్కిన్ కి బాగా కేర్ తీసుకుంటాం కదా సో అందుకు ఈ మునగాకుని తప్పనిసరిగా వాడండి ఆటోమేటిక్ గా మనకి మన స్కిన్ కి హెయిర్ కి ఏదన్నా మంచిదని చెప్పేస్తే చాలు మనం వాడేస్తాం కదా అది అందించే బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి సో ఇది ఒక అడ్వాంటేజ్ కదా మనకి ఈ ఆకుకి సరిపడ్డట్టు చింతపండు ఇదిగోండి ఇంత చిన్న మీడియం సైజ్ చింతపండు ఎప్పుడు కడుక్కొని నానబెట్టుకోండి బయట ఎక్కడ ఏం చేసి ఎంతమంది బస్తాల్లో రకరకాల చేతులతో పట్టుకొని సో దాన్ని కడుక్కొని నానబెట్టుకుంటే మంచిది ఓకే సరే అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాము అది నానతా ఉంటది మనం ఇంకా మిగతా ఐటమ్స్ వేయించుకుందాం ఓకే అదే సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఎనిమిక్కలు 13 ఉన్నాయి వీటిని మనం ఆయిల్ లో వేయించుకోవాలి ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ సో మనం ఈ తొడుమలు తీసేసుకొని అవును మీకు ఒక విషయం తెలుసా పచ్చిమిర్చి పండించేటప్పుడు ఎంత వాడతారంటే పెస్టిసైడ్స్ నేను సౌదీలో ఉండంగా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది కొంతకాలం ఏంటంటే సౌదీలో బ్యాన్ చేసేస్తున్నారు ఇండియన్ పచ్చిమిరపకాయల్ని అని ఇండియన్ పచ్చిమిరపకాయలని బాగా మన ఇండియన్స్ బాగా కొనేవారు నల్లగా పొట్టిగా ఉంటాయి కదా వాటిని ఆ పచ్చిమిరపకాయల మీద బాగా పెస్టిసైడ్స్ కెమికల్స్ బాగా స్ప్రే చేస్తారు సో అందుకు వీటిని తుడుచుకొని వేసుకోవాలి ఎనిమిరపకాయల్ని దాంట్లో ఉన్న ఏమైనా అంటే పొడి పొడి అయిపోద్ది కదా డ్రై అయిపోయినాక సో తుడుచుకొని వేసుకుంటే మంచిది అవును ఇక్కడ స్టాప్ చేశాను బ్యాన్ చేసేస్తామన్నారు మళ్ళీ తర్వాత అసలు ఏంటి వివరాల్లోకి వెళ్తే ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లో ఆర్టికల్లో ఏమని రాసిందంటే అసలు టూ మచ్ కెమికల్స్ యూజ్ చేస్తారంట ఈ ప్రొడక్షన్కి పచ్చిమిరపకాయలు సో అందుకు అది హెల్త్కి మంచిది కాదని కొద్ది కాలము అది ఇంపోర్ట్ అయ్యేది ఇండియా నుండి ఆ పచ్చిమిరపకాయలు సో ఇవి వేగాయి ఇప్పుడు
వేయిన దాంట్లో ఎంత తొందరగా వేయిపోతా తీసేస్తాను ఎనిమిదికల తొందరగా వేయిపోతాయి కదా తీసేస్తున్నాను అయితే మేము బాగా కంగారు పడ్డాం అన్నమాట అక్కడ ఇండియన్స్ అయ్యో పచ్చిమిక్కలు లేకపోతే మన ప్రాణం పోయినట్టే ఉంటుంది కదా అన్నిట్లో పచ్చిమిక్కలు వేసుకుంటాం మనం అయ్యో ఇలాగా ఇండియన్ పచ్చిమిరపకాయలు దొరకవంట ఇలాగా అక్కడ దొరికాయి అవి ఎలా ఉండేవి అంటే పెద్దగా ఉండేవి ఒక కారం ఉండేది కాదు పాడు ఉండేది కాదు సో మనకి పెద్ద బెంగ అనమాట ఇండియన్ పచ్చిమిరపకాయలు లేకపోతే సో అందుకు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే అంత పెస్టిసైడ్స్ వాడతారు పచ్చిమిరపకాయని ఎన్ని మిరపకాయలైనా మనము షాప్ నుండి కొనుక్కొచ్చుకున్నాక ఆ ప్యాకెట్లో నుండి తీసి చక్కగా తుడిచి పెట్టేసుకోండి ఎంతసేపు అండి కొద్దిసేపు టైం మన హెల్త్ని పన్నంగా పెట్టకూడదు అన్ని దారుణమైన పెస్టిసైడ్స్ వాడతారు ఇది చూసారా వేయించేసుకున్నాను సో దీంట్లో కొద్దిగా మినపప్పు ఏమీ లేదు పచ్చి ఎన్ని మిరపకాయలు వేయించిన బౌల్ ఇది దీంట్లో ఒక టీ స్పూన్ అంత టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ మినపప్పు ఇదిగోండి ఇంత మినపప్పుని వేయించుకుందాం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా ఒక్కసారి వేయిపోయింది కరివేపాకు ఓకే రైట్ ఇది చాలా వేడిగా ఉంది కొద్దిగా చల్లారినాక మనం గ్రైండ్ చేసుకుందాము ముందుగా మనము నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము త్వరగా గ్రైండ్ అవుతుంది సాల్ట్ వేసుకుంటే అవన్నీ వేసుకుంటున్నాను సో ఫస్ట్ మనం ఇది గ్రైండ్ చేసుకున్నాము తర్వాత వచ్చి మిగతా ఐటమ్స్ వేసుకున్నాము అయిపోయింది సో దీంట్లోకి ఇప్పుడు మిగతా ఈ ఐటమ్స్ ఇదేంటి డ్రై ఐటమ్స్ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా డ్రై ఐటమ్స్ ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత తడి వేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ గ్రైండింగ్ సౌండ్ బర్ర మన సౌండ్ ఇంట్లో డిస్టర్బింగ్గా ఉండదు పవర్ సేవింగ్ కూడా త్వరగా నలిగిపోతుంది మీరు తడి ముందేసారో నలగదు ఇదిగోండి చూసారా ఎలా ఉందో ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒక్కసారి ఒక తిప్పుడు తిప్పేసేసి మళ్ళీ వచ్చి మిగతా ఐటమ్స్ వేసుకుందాము చూడండి ఎలాగుందో సో దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి అండ్ ఆకుకూర కూడా ఇవి వేసేసుకొని దీంట్లో చింతపండు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుందాం అన్నీ వెట్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదు దీంట్లో ఎదుగుండి ఇలా చింతపండు సెపరేట్ చేసి వేస్తున్నాను ఇవి కావాలంటే ఈ కొన్ని యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఒక్క టీ స్పూన్ అంతే యాడ్ చేస్తాము ఓన్లీ 1 టీ స్పూన్ దట్స్ ఇట్ ఓకే మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కసా బిసా నూరుకోండి ఇంకొంచెం ఎక్కువ గ్రైండ్ చేయాలనుకుంటే గ్రైండ్ చేసుకోండి ఇలాగే బాగుంటుందండి ఇంకొంచెం ఒక్కసారి ఒక్క తిప్పుడు తిప్పుదాను వేసాను ఇదిగోండి చూసారా ఒక్క తిప్పు తిప్పేసాను చూడండి చక్క ఇలా ఉండాలన్నమాట పచ్చడి అంటే అంటే రోట్లో నూరుకున్నట్టుగానే అనమాట ఆల్మోస్ట్ చూసారా బొబ్బలే కమ్మటి వాసన వస్తుంది సూపర్ ఓకే దీన్ని యాక్చువల్గా తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేకపోతే ఇలా కూడా డైరెక్ట్గా రైస్లో చపాతీలోకి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే అసలు తాలింపే అవసరం లేదు వద్దు తాలింపు కావాలి అనుకుంటే వేసేసుకోండి చూసారు ఎలా ఉందా సూపర్ తాలింపు పెట్టేసుకుందాము దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి మినపప్పు వేగడానికి చాలా టైం పడుతుంది ఇది వేగాక 1/4 టీ స్పూన్ ఆవాలు 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత 4 వెల్లుల్లిని కసబిస దంచుకొని వేయించుకోండి వేయించుకొని ఫైనల్గా ఎండుమిరపకాయ ఒకటి
ఓకే ఇప్పుడు కరేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మన పచ్చడిని వేసి దాంట్లో బాగా కలిపేసుకుందాం అంతే ఇక ప్లేటింగ్ చేసుకుందాము It's tasting time. కొంచెం ఉప్పు తక్కువనే ఉప్పేద్దాం సెకండ్ ముద్ద సాల్ట్ యాడ్ చేశాక సూపర్ సూపర్ డూపర్ ఈ పచ్చడికి మాత్రం ఒక డెఫినెట్ గా మీరు ఒక లైక్ ఇవ్వాల్సిందేనండి రిక్వెస్ట్ చేయట్లేదు నిజంగా చెప్తున్నాను యు హావ్ టు గివ్ వన్ థమ్స్ అప్ ఫర్ దిస్ రెసిపీ సో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి సో దట్ యు విల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై వీడియోస్ సో అంటిల్ ఐ సీ యు నెక్స్ట్ టైం టేక్ కేర్ బై బై